హలో ఎవ్రీవన్, ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో ఉన్న ఎంఎస్ వర్డ్ అప్లికేషన్ గురించి, దానిలో ఉన్న సిలబస్ గురించి స్టెప్ బై స్టెప్ మనం పార్ట్స్ వైజ్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఏం చేస్తామంటే, ఈ సిలబస్లో మొత్తం ఇన్ డీటెయిల్డ్ సిలబస్ ఇచ్చాడు ఇక్కడ. సో క్రియేట్ అండ్ సేవ్ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్, డిలీషన్ ఆఫ్ క్యారెక్టర్, అండూ రీడూ ప్రాసెస్, మూవీ కాపీయింగ్ అండ్ రీనేమింగ్. సో విల్ సీ ఆల్ దీస్ ఆప్షన్స్ టుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, క్రియేట్ అండ్ సేవ్ డాక్యుమెంట్ యూజింగ్ ఎంఎస్ వర్డ్ అన్నాడు కదా. సో ఎంఎస్ వర్డ్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయాలంటే నార్మల్గా నేను స్టార్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి వెళ్ళి వర్డ్ని సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే విండో ఆర్ అని టైప్ చేసి దానిలో ఆ రెండు డైలాగ్ బాక్స్లో విన్ వర్డ్ అని టైప్ చేసి ఓకే అనండి. అనగానే మీకు వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది. సో డాక్యుమెంట్ నెంబర్ 1 ఓపెన్ అయింది. సో దీనిలో నేను కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని రాస్తున్నాను. సో కొంత టెక్స్ట్ని నేను రాస్తున్నాను. రైట్, ఈ టెక్స్ట్ని రాసిన తర్వాత ఈ టెక్స్ట్ని మొత్తం సేవ్ చేయమంటున్నాడు. సెలెక్ట్ దిస్ ఆప్షన్, సేవ్ చేయాలంటే ఆఫీస్ బటన్ పైనకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయొచ్చు, లేదంటే కంట్రోల్ ఎస్ అనగానే ఎక్కడ ఈ డాక్యుమెంట్ని సేవ్ చేయమంటారు అని అడుగుతుంది. నేను డెస్క్టాప్ పైన సేవ్ చేయమని చెప్తున్నాను. సో ఫైల్ నేమ్ వచ్చేసి CPT1 అని సేవ్ చేయమంటున్నాను. ఏమని? CPT1 అని సేవ్ చేయమంటున్నాను. పర్టికులర్ డాక్యుమెంట్ నేమ్ చేంజ్ అయ్యి చూడండి ఇక్కడ CPT1. ఇది ఎక్కడ ఉంది, ఏ లొకేషన్లో ఉంది అంటే డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనం ఫైల్ని సేవ్ చేయవచ్చు. రైట్, ఈ ఫైల్ సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమన్నాడంటే డిలీషన్ ఆఫ్ క్యారెక్టర్, వర్డ్, లైన్, బ్లాక్ ఆఫ్ టెక్స్ట్. సో ఒక క్యారెక్టర్ని డిలీట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో పి తర్వాత నేను కర్సర్ ప్లేస్ చేశాను మౌస్ ఆప్షన్ యూజ్ చేసి. సో ఇప్పుడు నాకు ఈ కర్సర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్ డిలీట్ అవ్వాలి అంటే నేను బ్యాక్ స్పేస్ అనే ఆప్షన్ని కీబోర్డ్ నుంచి యూజ్ చేయాలి. రైట్ సైడ్ ఉన్న ఆర్ అనేది డిలీట్ చేయాలంటే డిలీట్ బటన్ని యూజ్ చేయాలి. బ్యాక్ స్పేస్ యూజ్ చేస్తే కర్సర్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నది డిలీట్ అయింది, డిలీట్ ఆప్షన్ యూజ్ చేస్తే కర్సర్కి రైట్లో ఉన్న ఆప్షన్ డిలీట్ అయింది. సో ఈ విధంగా మనం ఒక క్యారెక్టర్ని డిలీట్ చేయొచ్చు. లేదు, వర్డ్ని డిలీట్ చేయాలంటే ఫస్ట్ వర్డ్ని సెలెక్ట్ చేయాలి. ఒక వర్డ్ని సెలెక్ట్ చేయాలి అంటే ఆ వర్డ్ పైన డబుల్ క్లిక్ చేయండి సరిపోతుంది, వర్డ్ సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఈ పర్టికులర్ సెలెక్టెడ్ టెక్స్ట్ని డిలీట్ చేయాల్సి ఉంటుంది. సో డిలీట్ బటన్ యూజ్ చేయండి. ఈ విధంగా మనం వర్డ్ని డిలీట్ చేయొచ్చు. లేదు, లైన్ లేదంటే బ్లాక్ ఆఫ్ టెక్స్ట్ని డిలీట్ చేయాలి అంటే ఆ టెక్స్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, చేసిన తర్వాత డిలీట్ ఆప్షన్ని యూజ్ చేయండి. ఈ విధంగా లైన్ లెటర్ని కానీ వర్డ్ని కానీ లైన్ని కానీ సెంటెన్స్ని కానీ పారాగ్రాఫ్ని కానీ డిలీట్ చేయొచ్చు. సో కర్సర్కి లెఫ్ట్ సైడ్లో ఉంది కావాలంటే డిలీట్ చేయాలి అంటే బ్యాక్ స్పేస్ యూజ్ చేయండి, కర్సర్కి రైట్ సైడ్ ఉంది కావాలంటే డిలీట్ ఆప్షన్ యూజ్ చేయండి. ఆ తర్వాత మన సిలబస్లో ఉన్న నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అన్డూ రీడూ ప్రాసెస్. అన్డూ అంటే ఏంటంటే చేసిన యాక్షన్ వద్దు అంటే అన్డూ, చేసిన యాక్షన్ మళ్ళీ కావాలి అంటే రీడూ. సో అన్డూ అంటే కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్, రీడూ అంటే కంట్రోల్ వై అనే ఆప్షన్. ఇందాక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని రాసి ఫస్ట్ పి అనే క్యారెక్టర్ని రిలీజ్ చేసాం, దాని తర్వాత ఆర్ అనే క్యారెక్టర్ని రిలీజ్ చేసాం, ఆ తర్వాత ప్రొఫిషియన్సీ వర్డ్ని డిలీట్ చేసాం, ఆ తర్వాత కంప్యూటర్ టెస్ట్ని కూడా డిలీట్ చేసాం. ఇందాక చేసిన యాక్షన్ వద్దు, యాక్షన్ ఏంటి, డిలీట్ యాక్షన్ వద్దు అనుకుంటే కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ని యూటిలైజ్ చేయండి. ఫస్ట్ కంట్రోల్ జెడ్ అనే ఆప్షన్ యూటిలైజ్ చేయడం వల్ల మనకి కంప్యూటర్ టెస్ట్ వచ్చింది. మళ్ళీ ఒకసారి యూజ్ చేయండి, ప్రొఫిషియన్సీలో పిఆర్ కాకుండా మిగతాది మళ్ళీ బ్యాక్ వచ్చేసింది, ఆర్ వచ్చేసింది, పి వచ్చేసింది. సో ఇందాక చేసిన యాక్షన్ ఏంటి, డిలీట్ యాక్షన్, వద్దు అనుకున్నాను డిలీట్ చేయకండి అంటున్నాను కంట్రోల్ జెడ్ అన్నాను, మళ్ళీ కావాలి అంటున్నాను కంట్రోల్ వై అంటున్నాను. సో కంట్రోల్ వై అనగానే చేసిన యాక్షన్ మళ్ళీ రిపీట్ అవుతుంది. చేసిన యాక్షన్ వద్దు అనుకుంటే అన్డూ, కావాలి అనుకుంటే రీడూ. రైట్, కంట్రోల్ జెడ్ ఈజ్ ది షార్ట్ కట్ ఫర్ అన్డూ, కంట్రోల్ వై ఈజ్ ది షార్ట్ కట్ ఫర్ రీడు. ఇవి ఎప్పటివరకు పనిచేస్తాయంటే ఫైల్ని మళ్ళీ మనం సేవ్ చేసేంత వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత మాత్రం, సేవ్ చేసిన తర్వాత మాత్రం కంట్రోల్ జెడ్ కానీ కంట్రోల్ వై కానీ యూటిలైజ్ అవ్వదు. రైట్, ఇది సెకండ్ ఆప్షన్.
ఆ తర్వాత ఉన్న ఆప్షన్ ఏంటంటే మూవింగ్ కాపీయింగ్ అండ్ రీనేమింగ్ ఆఫ్ ఎ ఫైల్. సో ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఫైల్ ఏదైతే ఉందో ఈ ఫైల్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మళ్ళీ ఒకసారి ఒరిజినల్ టెక్స్ట్ సేవ్ చేస్తున్నాను. మళ్ళీ సేవ్ కంట్రోల్ చేస్తానండి, లేదంటే ఇక్కడ నుంచి సేవ్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. సో సిపిటీ వన్ని కాపీ చేయమన్నాడు, మూవ్ చేయమన్నాడు. కాపీ అంటే డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడం, మూవ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించడం అన్నమాట. రైట్, ఈ సిపిటీ వన్ అనే ఫైల్ పైన రైట్ క్లిక్ చేయండి. కాపీ పేస్ట్ అనే ఫైల్ని క్రియేట్ చేయడం, ఈ రైట్ క్లిక్ చేసి కాపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఏదైతే మీకు కొత్త లొకేషన్ కావాలనుకుంటున్నారో ఆ లొకేషన్లోకి వెళ్ళి, నేను డి డ్రైవ్లో కావాలనుకుంటున్నాను, ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అనండి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు డెస్క్టాప్ పైన సిపిటీ వన్ అనే ఫైల్ ఉంది, అదేవిధంగా న్యూ వాల్యూమ్ డిలో కూడా సిపిటీ వన్ అనే ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ని నేను ఇప్పుడు మూవ్ చేయాలనుకుంటున్నా, అంటే ఒక లొకేషన్ నుంచి ఇంకొక లొకేషన్కి పంపిద్దాం అనుకుంటున్నా, అప్పుడు కట్ పేస్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయాలి. నాకు ఈ లోకల్ డ్రైవ్ డిలో ఉన్న సిపిటీ వన్ అనే ఫైల్ని కట్ చేస్తున్నాను. ఎక్కడ కావాలి అంటే డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్లో కావాలి అంటున్నాను. ఇక్కడ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి పేస్ట్ అంటున్నాను. ఇలా చేయడం వల్ల మీకు ఈ లోకల్ డ్రైవ్ డిలో ఉన్న సిపిటీ వన్ అనే ఫైల్ ఎక్కడికి మూవ్ అయింది, ఇప్పుడు డాక్యుమెంట్స్ అనే ప్లేస్లోకి మూవ్ అయింది. ఈ విధంగా మూవ్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు. అండ్ రీనేమ్ ఎలా చేయాలి అంటే ఈ పర్టిక్యులర్ ఫైల్ పైన రైట్ క్లిక్ చేయండి. రీనేమ్ చేయాలి అంటే మనకు రీనేమ్ అనే ఆప్షన్ వస్తుంది, లేదంటే ఆ పర్టిక్యులర్ ఫైల్ని సెలెక్ట్ చేయండి, F2 బటన్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మీకు సిపిటీ వన్ అనేది బ్లూ కలర్లో హైలైట్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏదైతే కొత్త నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేను సిపిటీ అని ఇచ్చాను, ఎంటర్ నొక్కాను, ఆటోమేటిక్గా రీనేమ్ అయ్యింది. ఇది మనం ఫస్ట్ పార్ట్లో చూడాలనుకున్న సిలబస్. ఓకే, ప్లీజ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయడం వల్ల మీరు నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా ఫస్ట్ మొదటగా మీకు అందుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.